ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ చేస్తూ ఉంటారండి. వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు గమనించింది, అంటే వాళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైంది, గమనించింది ఏంటి అంటే, నా బ్రతికింతే, కష్టాలన్నీ ఎప్పుడు నాకే వస్తాయి, అసలు కష్టాలకి నేనే కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. పాపం వాస్తవం ఏంటంటే, కష్టాలనేవి మనకో మన కుటుంబానికో కాదండి, ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటాయి. నా జీవితంలో కష్టాలు బాధలు అంటే ఏంటో తెలియదండి అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంటే లేచి నిలబడండి. నోబడీ హియర్ లైక్ దట్. సో అసలు విషయం ఏంటి అంటే, మన కష్టం కన్నా మనము ఆరాధించే యేసయ్య గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు చూడాల్సింది నీ కష్టం వైపు కాదు, విశ్వాసంతో దేవుని వైపు. ఏమండి, ఒక్కసారి నా జీవితాన్ని తీసుకోండి. నేను ఒక హిజ్రాగా పుట్టానని అయిన వాళ్ళు కాదన్నప్పుడు నేను దేవుని వైపు చూశాను. నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేసి, బంధువులు నన్ను దూరంగా పెట్టేసినా నేను దేవుని వైపు చూశాను. ఆఖరికి ఈ సమాజం కూడా, ఏ నీదొక ఆడ కానీ మగ కానీ జీవితం అని చెప్పి నన్ను అసహించుకున్నా, చేదరించుకున్నా, నా మీద కోప్పడినా, అలాంటి సమయంలో కూడా నేను దేవుని వైపు చూశాను కాబట్టే ఈరోజు వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయే స్థితిలో మన యేసయ్య నన్ను ఉంచాడు. హల్లెలూయా. సమస్త మహిమ ఆయనకే కలుగునుగాక. నువ్వు కూడా నీ కష్టాన్ని, బాధని, ఏడుపుని, రోగాన్ని పక్కన పెట్టి నీ ప్రతి ఒక్క వ్యతిరేక పరిస్థితిలో నువ్వు దేవుని వైపు చూడడం అలవాటు చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నీ జీవితంలో ఎవరైతే నీకు ఇంకా పిల్లలు పుట్టలేదని గుచ్చి గుచ్చి మాట్లాడుకుంటూ గుసగుసలు పెట్టుకుంటున్నారో, నువ్వు చదువులో వెనకబడ్డావని, నీకు ఇంకా ఉద్యోగం రాలేదని, నిన్ను ఎందుకు పనికిరాని వ్యక్తిగా చూస్తున్నారో, ఏంటి ఇంత వయసు వచ్చిన నీకు ఇంకా పెళ్లి కాలేదా అని ఎవరైతే నిన్ను తక్కువ చేసి ఎగతాళిగా మాట్లాడుతున్నారో, నీ అప్పుల బాధల్ని, నీ ఆర్థిక ఇబ్బందుల్ని, నీ అనారోగ్యాన్ని చూసి ఏ వ్యక్తి అయితే వీళ్ళ బ్రతుకులు ఇంతేనండి, ఎప్పుడు ఇంతే బాగుపడవు అని నీ మనసు బాధ పెట్టేలా నడుచుకున్నారో, ఆ పక్కింటోళ్ళు, ఆ ఎదిరింటోళ్ళు, నీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఆఫీస్ కొలీగ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, నీ వీధిలో ఉండేవారు, నీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి నోళ్ళు మూయించేలా దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక గొప్ప అద్భుతం జరిగించును గాక. ఆమేన్. నువ్వు క్రియ జరిగిస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఆగకుండా నిమిషం పాటు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మయంపరచండి. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా.